మధ్య దక్షిణ చైనాలోని అనేక చోట్ల దుర్భిక్షం తాండవిస్తోంది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి క్రమంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు పాత రికార్డును వెనక్కి నెట్టేస్తున్నాయి యాంగ్జీ నదిలోని నీరు అడుగంటిపోయి నదీ గర్భం బయటకు కనిపిస్తోంది ఫలితంగా తాగునీటితో పాటు సాగునీరు కరవై పంట దిగుబడులు పారిశ్రామిక వృద్ధి తీరుగమిస్తున్నాయి చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వేసవి అంటేనే ప్రజలు జంకుతున్నారు వేసవిలో దక్షిణ మధ్య చైనా ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నారు సాగునీరు లేక అనేక వేల హెక్టార్లలో ఏటా ధాన్యం దిగుబడి తగ్గిపోతోంది మధ్య చైనాలో వేసవిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అరవై డిగ్రీలపైనే ఉంటున్నాయి రెండు వేల పదమూడులో నమోదైన ఉష్ణోగ్రతలు చైనా చరిత్రలోనే అత్యధికం కాగా ఈ ఏడాది చాంగ్వింగ్ ప్రాంతంలో అరవై ఒక డిగ్రీల నమోదై రికార్డులను తిరగరాశాయి చైనాలోనూ నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల వరకు వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతూ అలజడి సృష్టిస్తున్నాయి గతంలో హెక్టార్కు పండే ధాన్యంలో సగం కూడా పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చైనాలోని అతిపెద్ద నదైన యాంగ్జీతో పాటు దాని ఉపనది అయిన జియాగ్లింగ్లో వేసవిలో ఏకంగా యాభై శాతం మేర నీరు ఇంకిపోయి అడుగు భాగం కనిపిస్తోంది నదుల్లో నీటి మట్టం తగ్గిపోయి జల విద్యుత్ ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది ఫలితంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటం వల్ల పరిశ్రమలతో పాటు సాధారణ జనజీవనం అస్తవ్యస్తమవుతోంది ప్రగతి పథంలో దూసుకుపోయే చైనా వృద్ధికి చిప్ సెట్లు సోలార్ ప్యానెళ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అత్యంత కీలకం అయితే సాధారణ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు అందించే క్రమంలో ఆయా కంపెనీలకు అందించే విద్యుత్ నీటి సరఫరాలకు ప్రభుత్వాలు కోత పెడుతున్నాయి చైనాలో ఉధృతమవుతున్న ఉష్ణోగ్రతలకు మంటలు చెలరేగి వేల హెక్టార్ల అటవీ భూములను బూడిద చేస్తున్నాయి ఏటా పెరుగుతున్న వేడి ప్రజల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని ఇకపై ఇలాంటి గడ్డు పరిస్థితులను తట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని గ్లోబల్ వార్మింగ్ పై అధ్యయనం చేస్తున్న లీ జావో అన్నారు చాంగ్క్వింగ్ లోని స్థానికులు వేసవి వేడి నుంచి కాపాడుకోవడానికి రెండో ప్రపంచ యుద్ధకాలంలో నిర్మించిన భూగర్భ గుహలను ఆశ్రయిస్తున్నారు అక్కడ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల వరకు ఉన్నట్లు చెబుతున్నారు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు ఏసీలు లేకపోతే బతకలేని పరిస్థితులు దాపురించాయని స్థానికులు వాపోతున్నారు